హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేరామోవాల్. ఈరోజు నేను స్వింగ్ టు ద స్కై అనే డ్రామాలోని ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లియో మెర్మేడ్ పిక్ చూస్తూ జయోజీ తనకి మధ్య జరిగిన మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుని హ్యాపీ అవుతాడు. నిజంగా ఆ డ్రాగన్ ముత్యం నాలోన ఉందా అంటూ బాడీ అంతా చెక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే లింక్చిన్ వచ్చి, ఏంటి వీడు కొంచెం తేడాగానే ఉన్నాడు అనుకుని, ఏం చేస్తున్నావురా అంటాడు. అప్పుడు లియో, నువ్వు మెడికల్ స్టూడెంట్ కదా, నా బాడీ అంతా చెక్ చేసి ఒకసారి నా బాడీలో ఏదైనా థింగ్ ఉందేమో చూసి చెప్తావు అంటాడు. అప్పుడు వాడు, ఏంటి వీడు నిజంగానే తేడాగా ఉన్నాడు అనుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ కోచ్ ఇంటికి జయోజీ వస్తుంది. కోచ్ మాట్లాడుతూ, నువ్వు ఏదో వెతుకుతున్నావని తెలిసింది, అది అంత ఇంపార్టెంటా, మరి దొరికిందా అంటాడు. అవును, వెతుకుతున్నా, అది వాడి దగ్గరే ఉందేమో అని డౌట్ అంటూ, అలాంటిదేం లేదు అంటూ మాట మారుస్తుంటుంది. కోచ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ జియా ఒక అమ్మాయితో మాట్లాడుతుంటుంది. అప్పుడు అమ్మాయి మాట్లాడుతూ, నువ్వు జయోజీకి మంచి ట్విస్ట్ ఇచ్చావు, ఆ ఫోటో శాండ్లైన పెట్టి ఇంకా లైవ్ చేయదు అంటుంది. అప్పుడు జియా, తను ప్రతి విషయంలో నన్ను హర్ట్ చేస్తుంది, ఇంకా నేనేంటో బాగానే చూపిస్తా అంటుంది. అదంతా లింక్చన్ వింటాడు. ఆ తర్వాత జియా దగ్గరికి వెళ్ళి, నువ్వే నా పోస్ట్ని క్రియేట్ చేసింది అంటూ కోపంగా చూస్తుంటాడు. జియా భయపడుతుంటుంది. ఆ తర్వాత కోచ్ లియోని చూస్తూ, వీడి దగ్గరైనా ఆ రాగన్ ముత్యం ఉంది అనుకుంటాడు. ఇక్కడ జయోజీ మళ్ళీ లైవ్ చేస్తూ ఉంటుంది, తనకు మళ్ళీ ఫాలోయింగ్ పెరుగుతుంది, అందరూ హ్యాపీ అవుతారు. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లింక్చన్ మాట్లాడుతూ, కాంపిటీషన్లో కపుల్స్గా కాంపిటేట్ చేయాలంట అంటాడు. అప్పుడు జయోజీ, కపుల్స్ అంటే ఏంటి అంటుంది. లింక్చన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసి, కపుల్స్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది అని లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. లియో ఇంకా సింగిలే అంటాడు. అప్పుడు జయోజీ, లియో నువ్వు అలా అంతా ఏం ఫీల్ అవ్వకు, నేను ఉన్నా కదా, మనం మంచి కపుల్ కదా అంటుంది, నీకు నాకు సెట్ అవ్వదు, అలా మాట్లాడకు అంటాడు. అలా అంటావేంటి, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇంకా ఒకే ఇంట్లో ఉంటున్నామంటుంది. అలా అంత కుదరదు, ఇంకో విషయం చెప్పనా, నువ్వు నాకన్నా వీక్, అందుకే నీకు నాకు సెట్ అవ్వదు అంటాడు. తను వాడి మాటలు వినకుండా, మనం పర్ఫెక్ట్ కపుల్ అంటూ వాడిని బలవంతంగా ఒప్పుకునేలా చేస్తుండగానే, నువ్వు హ్యూమన్వి కావు, నాకు సెట్ అవ్వవు అంటాడు. లింక్చిన్ వాళ్ళని చూసి నవ్వుకుంటాడు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. లియో వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సయోజీ, జియా వాడితో ఎక్కువ మాట్లాడకు, ఎందుకంటే వాడు నా పార్ట్నర్ అంటుంది. వాడు తనని, ప్లీజ్ అలా మాట్లాడకు అంటాడు. అప్పుడు జియా, మనం పార్ట్నర్స్గా ఉందామా అనగానే వాడు హ్యాపీగా ఓకే అంటాడు. జయోజీ అయితే డల్ అవుతుంది. అప్పుడు జయోజీ చూడాలని వాడు ఇంకా ఎక్కువ చేస్తుంటాడు. ఇంటికి వచ్చాక వాడితో, నువ్వు నాతో పార్ట్నర్గా ఎందుకు ఉండనన్నావు, తను ఏం చెప్పినా నమ్మేస్తావా, తను విన్నీ కోసం నేను చూస్ చేసుకుంది, మీరు విన్ అయ్యాక తను వదిలేసి వెళ్తుంది అంటుంది. అలా ఏం కాదు, తను నన్ను లవ్ చేస్తుంది, అందుకే నాతో పార్ట్నర్గా ఒప్పుకుంది అంటాడు. తను ఏం మాట్లాడలేక అరుస్తూ వెళ్ళిపోతుంది. ఇక్కడ జియా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి మాట్లాడుతూ, లింకాంగ్తో కపుల్గా ఉన్నావు కదా, మరి వాడు నీకు ప్రపోజ్ చేశాడా అంటుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు, వాడు జస్ట్ ఫ్రెండ్ అంతే, వాడితో పార్ట్నర్గా ఉన్నది ఎలాగో లియో ఫాదర్ చాలా రిచ్, వాళ్ళ సన్ ఓడిపోవడం చూడలేడు, ఎంత కాంపిటీషన్లో ఉన్నా విన్ చేస్తాడు అలా అని వాడితో కపుల్గా ఓకే అన్న అంటుంది. అదంతా సయోజీ వింటుంది. తను లియోని కలిసి నీకు ఒక విషయం చెప్తా అంటుంది. ఏం చెప్తావు, ఈరోజు కోచ్ నీతో లంచ్కి రాలేదా అంటాడు. నేను సీరియస్ విషయాన్ని చెప్పాలనుకుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావంటూ జియా ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విన్నాను, తను నిన్ను యూజ్ చేసుకుంటుంది అంటూ అక్కడ జరిగిందంతా చెప్తుంది. వాడు అది నమ్మకుండా, అని క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎవరైనా నీకన్నా బెటర్గా ఉంటే జెలస్ అవుతావా అంటాడు. నేను అలా అనడం లేదు, చెప్పేది అర్థం చేసుకో అంటూ జియాను అనుకుంటున్నట్టు సింపుల్గా లేం కాదు అంటుంది. వాడు వినకుండా జియా గురించి మాట్లాడుతూ లోకానే మర్చిపోతుంటాడు. అప్పుడు జయోజీ, వీడు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నాడు అనుకుంటూ ప్రూఫ్తో వస్తా అని లింక్చిన్ని కలిసి జరిగిన విషయం చెప్తుంది. వాడు కూడా ఆలోచిస్తూ, నాకు ఐడియా వచ్చింది అని తన చెవిలో చెప్తుంటాడు. అలా వాళ్ళు ఒక ఫేక్ కోచ్ని క్రియేట్ చేసి జియాతో మీటింగ్ పెట్టించి తన ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకునేలా చేయాలి అనుకుంటారు. ఇంటర్నెట్లో ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకుని తీసుకువస్తారు. దానికి ఫుల్గా వాయిస్ రికార్డింగ్స్ ఇంకా బ్లూటూత్ అని సెట్ చేసి ఛాంపియన్షిప్లోని కోచ్గా జియాని కలుస్తాడు. జయోజీ వాడికి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తుంది. అప్పుడు వాడు, మీ కపుల్ ఎవరు అనగానే లియో అంటుంది. అదేంటి, తను ఈ మధ్య జాయిన్ అయ్యాడు కదా, బాగా చేస్తాడా అంటాడు. అవును బాగా చేస్తాడు, వాడు చేయకపోయినా వాడి ఫాదర్ చాలా రిచ్, ఎలా అయినా విన్ చేయిస్తాడు అంటుంది. అదంతా వీళ్ళు రికార్డ్ చేస్తుంటారు. అప్పుడు వాడు, అదే ప్రాబ్లమ్గా ఉంది, ఛాంపియన్షిప్ అయిపోయాక మా టీం నేషనల్కి వెళ్తుంది, నిన్ను జాయిన్ చేసుకోవాలనుకున్నాం, కానీ నీకేమో పార్ట్నర్ ఉన్నాడంటున్నా అంటాడు. లేదు లేదు, నేను వాని ఛాంపియన్షిప్ విన్ అవ్వడానికి యూజ్ చేసుకుంటున్నా, అది అయిపోయాక నేను మీ టీంకి వస్తా అంటుంది. అదంతా జయోజీ లింక్చిన్ విని దొరికింది ప్రూఫ్ అనుకుంటారు. అప్పుడు వాడు, మీరు రియల్ కపుల్ అని విన్నా మరి తను మా టీంలోకి రానిస్తాడా అనగానే, మీరు అనుకుంటున్నట్టు మా మధ్య ఏం లేదు, నేను ఇంకా వాడి లవ్ని యాక్సెప్ట్ చేయలేదు, అయినా వాడు నాకు సెట్ అవ్వడు అంటుంది. లింక్చిన్కి చాలా కోపం వస్తుంటుంది. జియా చాలా మురిసిపోతుంటుంది, ఇంత పెద్ద ఆఫర్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని.
ఆ తర్వాత లియోని జియా కలుస్తుంది. నార్మల్గా మాట్లాడుతుంటుంది. అప్పుడే జర్సీ లింక్చెన్ వచ్చి నీకు జియా కలర్స్ చూపించాలనుకుంటున్నా అంటుంది. అప్పుడు జియా ఏమైంది నీకు ఏం మాట్లాడుతున్నావు అనగానే లియో కూడా ఇంకా నీకు ఎంత చెప్పినా మారలేదా అంటాడు. అప్పుడు లింక్చెన్ తను చెప్పేది ఒక్కసారి విను అంటాడు. జర్సీ కూడా వాయిస్ రికార్డర్ తీసి ఈ రోజు జరిగిన జియా సీన్లో ఒక నిజం తెలిసింది అంటుంది. అది జియాకి అర్థమై అది లాక్కొని ఆటోలో పడేస్తుంది. లియోకి ఏం అర్థం కాదు, అలాగే చూస్తుంటాడు. దాని వెనుక ఉన్నది మీరేనా అంటూ కోపంగా చూస్తుంటుంది. వీళ్ళు కూడా డల్ అవుతారు ప్రూఫ్ పోయిందని. ఆ తర్వాత లింక్చెన్ నువ్వు అప్సెట్ అవ్వకు, ఇంకో ప్లాన్ ట్రై చేద్దాంలే అంటాడు. అప్పుడు జర్సీ నేను దానికి ఫీల్ అవ్వట్లేదు, నేను ఎంత చెప్పినా లియో నా మాటలు వినకుండా అబద్ధం అన్నాడు అంటుంది. అప్పుడు లింక్చెన్ మాట్లాడుతూ లియోని తను ఇలా యూజ్ చేసుకుంటుంది అనుకోలేదు, అసలు రియల్ లవ్ అంటే ఏంటో తెలుసా అంటూ చెప్తుంటాడు. అప్పుడు జర్సీ నాకు నువ్వు చెప్పిన సింప్టమ్స్ అన్నీ లియో ఉన్నప్పుడు కనిపిస్తుంది, అంటే అది లవ్వా అంటుంది. వాడి ఫేస్ అంతా మారిపోతుంది, వాడు కూడా వాళ్ళ లవ్ని సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే లింక్చెన్ వాడు సొంత బ్రదర్ కాకపోయినా ప్రతి విషయంలో చాలా కేర్ చేసేవాడు. నేను ఈ మాత్రం హెల్ప్ చేయలేనా అనుకుంటాడు. నేను నిజంగానే లియోని లవ్ చేస్తున్నానా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ లియో నేను నిజంగానే జర్సీని తప్పుగా అర్థం చేసుకున్నానా, జియా నన్ను యూస్ చేసుకోవాలనుకుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి అస్సలు నిద్రపట్టదు. నెక్స్ట్ డే జర్సీ బాగా రెడీ అయ్యి వాడికి ఎలా అయినా తన లవ్ గురించి చెప్పాలనుకుంటుంది. అలాగే వాడి దగ్గరికి వెళ్తుంది. వాడు కూడా తనని అలానే చూస్తుంటాడు. జర్సీ వాడి దగ్గరికి వస్తుంది. లియో కూడా వస్తూ జర్సీ వెనుక ఉన్న జియాని చూసి హ్యాపీగా అవుతాడు. వాళ్ళు బయటకు వెళ్తుంటారు. అప్పుడు జర్సీ నేను వాడిని లవ్ చేస్తున్నా, వాడేమో ఆ పిల్లని లవ్ చేస్తున్నాడు, హ్యూమన్ ఫీలింగ్స్ ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా ఉంది అనుకుంటుంది. నెక్స్ట్ డే లియో చాలా కోపంగా వాళ్ళ ఫాదర్ని కలుస్తాడు. అక్కడ చెన్ కూడా ఉంటాడు. వాడిని చూసి మీరేంటి ఇక్కడ అంటూ మీ ఇద్దరు కలిసి నన్ను టీం నుంచి రిమూవ్ చేశారా అంటాడు. వాళ్ళ ఫాదర్ కోచ్ మీరు వెళ్ళండి నేను వాడితో మాట్లాడతాను కానీ వాడు వెళ్ళిపోతాడు. ఫాదర్తో ఎలా మాట్లాడాలో తెలియదా, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా యాటిట్యూడ్తో మాట్లాడతా అంటాడు. మీరు ముందు నాకు ఈ విషయం చెప్పండి, నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవెల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడేమో మీరు నన్ను టీం నుంచి రిమూవ్ చేశారా, మీరు నాకు మాటిచ్చారు మర్చిపోయారా అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాను, నువ్వు ఈ గేమ్స్ పిచ్చిలో పడి మన బిజినెస్ని చూసుకోలేవు, నా తర్వాత నువ్వే కదా మన కంపెనీని చూసుకోవాలి అంటాడు. నన్ను ఇప్పటి వరకు అందరూ మీ సన్గానే చూశారు, నా టాలెంట్ని ప్రూఫ్ చేయాలనుకుంటున్నా, మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు అంటూ అరుస్తూ మిస్టర్ కాన్ వినండి, డైవింగ్ అనేది ఒక గేమ్ కాదు, ఇక నుంచి నా డ్రీమ్ అంటూ మీరు ఒప్పుకున్నా లేకపోయినా నేను దాన్ని వదులుకోను, ఇక నేను వెళ్తున్నా అంటూ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని బయటకు వెళ్తుంటాడు. అసిస్టెంట్ లియో తనని ఆపుతుంటాడు. అప్పుడే లింక్చెన్ కూడా వచ్చి ఏంట్రా నువ్వు మళ్ళీ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకున్నావు, డాడ్తో గొడవ పడ్డావా అనగానే నాకు ఏంటితో సంబంధం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ వెళ్తుంటాడు. లింక్చెన్ వాని ఆపుతూ నేను మాట్లాడుతా డాడ్తో, కూల్గా డీల్ చేద్దామంటాడు. అతనితో మాట్లాడడానికి ఇంకా ఏం లేదు అనగానే వాళ్ళ ఫాదర్ వాణ్ణి పిలుస్తాడు. ఏంటి మిస్టర్ ఖాన్ పిలుస్తున్నారు, మళ్ళీ అప్పుడే కరిగిపోయారా అంటాడు. నీకు ఇక నుంచి ఏంటితో సంబంధం లేదు అన్నావు కదా, నేను ఇచ్చిన ప్రతి వస్తువుని వదిలేసి వెళ్ళు, ఇంక్లూడింగ్ ఆ కార్తో సహా అంటాడు. ఈ బ్లడీ కార్ నాకేం అవసరం లేదు అంటూ ఆ కేసుని అక్కడనే పడేసి వెళ్ళిపోతాడు. లింక్చెన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత వాళ్ళు స్కూల్లో కలుసుకుంటారు. అప్పుడు లియో మాట్లాడుతూ మనమిద్దరం అతని కొడుకులమే కదా, నన్నెందుకు డిఫరెంట్గా ట్రీట్ చేస్తాడు అంటాడు. అప్పుడు లింక్చెన్ డైవింగ్లో చాలా రిస్క్ ఉంటుంది కదా, నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాడేమో అంటూ లింకాంగ్ గ్రూప్కి ఒకే ఒక వారసుడివి, ఆ మాత్రం భయం ఉండదా, నేను ఎలాగో సొంత కొడుకుని కాదు కదా అంటాడు. అప్పుడు లియో స్టూపిడ్లో మాట్లాడకు, నువ్వంటే అతనికి చాలా ఇష్టం, నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకు, నువ్వు ఆ ఫ్యామిలీ కాదని అంటూ నిన్ను చిన్నప్పటి నుంచి అయినా బాగా చూసుకుంటారు, ప్రతి దాంట్లో నీకు హెల్ప్ చేస్తాడు అంటాడు. అప్పుడు లింక్చెన్ నీ మాటలు కొంచెం తేడాగా ఉన్నాయి, నేను నీకు అగెన్స్ట్ కాదు అనగానే నాకు అది తెలుసులే, నువ్వు నా బెస్ట్ బ్రదర్వి అంటాడు లియో. అప్పుడే లింక్చెన్ కొంచెం మనీస్తూ ఇంట్లో నుంచి వచ్చేసాక డాడ్ నీ కార్ని స్టాప్ చేయించాడు అని అంటాడు. అప్పుడు వాడు ఇది డాడ్ మనీ కదా, నేను దీన్ని తీసుకుంటే నేను ఓడిపోయినట్టే అంటాడు, నేను నీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటా అంటాడు లింక్చెన్. ఆ తర్వాత లియో క్యాంటీన్లో ఫుడ్ తింటుండగానే జర్సీ కూడా అక్కడే ఉంటుంది. తను వాడిని చూసి వెజ్ తింటున్నాడేంటి, ఎప్పుడు నాన్ వెజ్ కదా తింటాడు అనుకుని తన ప్లేట్ని వాడికి ఇస్తూ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తిను, ఇలా తింటున్నావేంటి, నెక్స్ట్ ట్రైనింగ్ ఉంది మర్చిపోయావా అంటుంది. అప్పుడు వాడు నేను డైట్లో ఉన్నా అంటూ నన్ను ప్రశాంతంగా ఫుడ్ తిననీయవా అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. జర్సీకి ఇంకా తెలీదు వాడు ఇంట్లో నుంచి వచ్చేస్తాడు అని, ఏమైంది వీడికి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. స్కూల్ అయిపోయాక కూడా జర్సీ వాడిని వెతుక్కుంటూ వెళ్తుంటుంది. అప్పుడే వాడి ఫేస్ కవర్ చేసుకుంటూ వెళ్తుంటాడు. వాని జర్సీ చూసి వాడి వెనుక ఫాలో అవుతుంటుంది. ఇక్కడ షాదీకి ఫెంగ్లింగ్ ఎదురవుతాడు. వాడిని చూసి వీడేంటి ఇక్కడ అంటూ ఫేస్ తిప్పుకుంటుంది. వాడు వచ్చి మాట్లాడుతుంటాడు, నువ్వేంటి ఇక్కడ అంటుంది. ఇక్కడ మంచి రెస్టారెంట్ ఉందని విన్నాను, మా ఫ్రెండ్స్తో వచ్చా అంటూ వాళ్ళని పరిచయం చేస్తాడు. మీ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అంటాడు. హా పర్లేదులే బాగానే ఉంది అనగానే వాడు చిన్నగా లియో గురించి అడుగుతుంటాడు. కొంచెం కన్నింగ్గా కనిపిస్తాడు. ఇక ఏం దడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.